ప్రజలకి మంచి చేయాలనే ఆలోచన తప్ప మోసం చేయాలనే ఆలోచన లేని రాజకీయ నాయకులతో నిండిన సభను నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు సార్. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నాకు తెలిసి ఈ సభకు వచ్చిన ఈ జనాన్ని చూసి ఇప్పటికే కొంతమంది కుళ్ళుతో చచ్చిపోయి ఉంటారు. వాళ్ళ కోసం ఒక్క సెకండ్ మౌనం పాటించండి చాలు. అయిపోయిందా? పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రపంచంలో ఎలాంటి పదవైనా కొన్ని సంవత్సరాలు కష్టపడితే దక్కుద్ది, కానీ పవన్ కళ్యాణ్ అనే పదవి దక్కించుకోవడం ఎవడి వల్ల కాదు, ఆయన స్థాయి వేరు, ఆ స్థానం వేరు. ఒక సినిమా వాడిగా మాట్లాడడానికి ఇక్కడికి రాలేదు. జనసేన సిద్ధాంతాలు నచ్చి ఆ పార్టీలో నేను కూడా ఒక అభ్యర్థిలాగా మాట్లాడడానికి వచ్చాను. ఈరోజు ఇక్కడికి వచ్చిన ఎవరైనా సరే మందు బాటిళ్ళ మీదో బిర్యానీ ప్యాకెట్ల మీదో ఆశ కలిగి వచ్చిన వాళ్ళు కాదు, వాళ్ళ భవిష్యత్తు మీద భయం కలిగి వచ్చారు. పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకంతో వచ్చారు. మీ నమ్మకాన్ని 100% ఒమ్ము చేయకుండా న్యాయం చేసే బాధ్యత పవన్ కళ్యాణ్ గారిది. ఇక పవన్ కళ్యాణ్ గారిని కామన్గా విమర్శించే కొన్ని మాటలు. రెండు చోట్ల ఓడిపోయాడు, 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 ఓడిపోయాడు. అరే, ఓడిపోతేనే ఇంతమంది కష్టాలు తీర్చాడంటే, గెలిస్తే వాళ్ళ కష్టం కాంపౌండ్ వాళ్ళు దాటకుండా చూసుకుంటాడు. రికార్డులు కొల్లగొట్టడానికో, ఆస్తులు కూడబెట్టడానికో సినిమాలు ఒప్పుకునే వాళ్ళని మీరు చూసుంటారు, కానీ కౌలు రైతుల కష్టాన్ని తీర్చడానికి సినిమా ఒప్పుకున్న హీరో పవన్ కళ్యాణ్ గారు. ఆయన ప్రజెంట్ ఆస్తి ఎంత ఉంటుందో తెలుసా? నాకు తెలిసి ఈ స్టేజ్ మీద మిగతా నాయకుల కంటే తక్కువే ఉంటుంది. ఎందుకంటే వచ్చింది వచ్చినట్టు పంచుకుంటూ వెళ్ళడమే కానీ డబ్బులు పెంచుకుంటూ వెళ్ళే మనస్తత్వం ఆయనకు లేదు. డబ్బు మీద ఆసక్తి లేని వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి రూపాయి ప్రజలకే ఖర్చు పెడతాడు. అలాంటి వ్యక్తి గురించి ప్రెస్ మీట్లు పెట్టి బూతులు. ఏమయ్యా మీకు ఈ శాఖ ఆ శాఖ ఈ శాఖ ఇన్ని పేర్లు ఎందుకు? పవన్ కళ్యాణ్ గారిని తిట్టే శాఖ అని ఒకటి పెట్టుకోండి, పెట్టుకొని కంటిన్యూగా తిట్టండి. శాఖల పరువు తీస్తున్నారు. మీకు మీ శాఖ గురించి ఒక్క 10 నిమిషాలు చెప్పమంటే 10వ సెకండ్లోనే దొరికిపోతారు మీరు. నాకు ఈజీగా తెలుసు అది. వారాహి బండి ఆ యాత్ర ఆపేస్తారంట వీళ్ళు. ఆయనకి తిక్కరేగితే పాదయాత్ర చేస్తాడు, అప్పుడు ఖచ్చితంగా మీరు కాశీయాత్రే, అది ఫిక్స్ అవ్వండి. జనాల పక్షాన ఉన్నాడు కాబట్టే జనసేనానిగా ఉన్నాడు. మీరు మరీ ఎక్కువ విసిగిస్తే వీరమల్లు బయటకు వస్తాడు. ఇక మీ ఊహక ఇంకా ఏం మాట్లాడతారు? ప్యాకేజీ. అరే, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ప్రేమకు లొంగుతాడు కానీ డబ్బుకు లొంగడరా, మీ ఇష్టం, మీరేమనుకుంటే అది. ఇంకోటి ఏంటి? దత్తపుత్రుడు, దత్తపుత్రుడు. ఓకే, ఏ నోటితో అయితే మీరు దత్తపుత్రుడు అన్నారో అదే నోటితో అంజనీ పుత్రుడని అనిపించుకోకపోతే పవన్ కళ్యాణ్ గారు చూడండి, మీరు చూస్తారు ప్రపంచంలో ప్రతి ఒక్కడు పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక మాట అనేసి పాపులర్ అయిపోదామని. మీ పాపులారిటీ కోసం ఆయన పర్సనాలిటీ దెబ్బతీసేలా మాట్లాడారా? ఈసారి జనసేన కొట్టే దెబ్బకు మీ అబ్బ గుర్తొస్తాడు, చూసుకోండి. ఇంకోటేంటి? నిలకడ లేని రాజకీయం. మీరేమో బిజినెస్లు చేసుకుంటూ రాజకీయాలు చేయొచ్చు, ఏ బిజినెస్లు లేని ఆయన సినిమాలు చేసుకుంటూ రాజకీయాలు చేయకూడదా? ఎవరిది నిలకడ లేని రాజకీయం? టేబుల్ మీద భారతదేశం బొమ్మ పెట్టి టేబుల్ కింద బారడు చేయి పెట్టి లంచాలు దండుకునే మీది నిలకడ లేని రాజకీయం. అభివృద్ధి పనుల గురించి మాట్లాడిన ప్రెస్ మీట్లో అమ్మనాభూతులు తిట్టే మీది నిలకడలేని రాజకీయం. అసలు 151 మంది ఒక్కడి ముందు ఆ నిజాయితీని తట్టుకోలేక భయపడడం రాజకీయం కాదు, తెలుసుకోండి. అందుకే చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారిది నిలకడలేని రాజకీయం కాదు, నికార్సైన రాజకీయం ఇప్పుడు చెప్తున్నా. ఇంకా అంటారు,
ఎందుకు జనసేన వాళ్ళు ఏంటి అంత కోపం వస్తుంది ఏమన్నంటే, రాదా మీ ఇంటికి ఆయన పెళ్ళికి వస్తే మీకు గౌరవంగా ఉంటుంది అనుకునే మీరు ఆయన గౌరవానికి భంగం కలిగించేలా మాట్లాడితే కోపం రాదా? ఆయనతో ఒక్క ఫోటో దిగితే చాలని డోరు దగ్గర నిలబడి లేదు ఆయనే నాతో ఫోటో దిగాడంటే కోపం రాదా? ఆయన హెలికాప్టర్ ఎక్కి వెళ్ళే లోపు ఆయన పక్కన ఏదో ఒక మూల నుంచుంటే పేపర్లో మన ఫోజు కూడా పడిద్దని ఆయన ముందే ఫోజు కొడితే కోపం రాదా? వస్తుంది. ఎస్, ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కడికి ప్రశ్నించే హక్కు ఉంది. గెలిచిన ప్రతి నాయకుడికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అలా కాదు నేను గెలిచాను ఎక్కేస్తా తొక్కేస్తా అంటే ఇదిగో ఇలా మనసులో ఉన్నవన్నీ గక్కేస్తా, 2024లో గాజు గ్లాసు మీద నొక్కేస్తా, మీ ఇష్టం అప్పుడు. ఇంకోటి కులపిచ్చి. ఆయన ఒక కులాన్ని వెనకుండి నడిపే వ్యక్తి కాదు, అన్ని కులాలని ముందుండి నడిపించాలనుకునే వ్యక్తి. నన్ను కన్న నా తల్లి మీద ఒట్టేసి చెప్తున్నా అలాంటి నిజాయితీ గల నిస్వార్థం కల నీతివంతుడైన రాజకీయ నాయకుడిని మళ్ళీ మీరు చూడలేరు. నన్ను కన్న నా కన్న తల్లి మీద ఒట్టు, నేను దగ్గరగా చూశాను. కులపిచ్చి నాకు తెలిసి ఈ ఏరియా వాళ్ళకే కులపిచ్చి లేదనుకుంటా. ఎందుకంటే ఇందాక ఎవరినో మీది ఏ కులం అంటే శ్రీకాకుళం అన్నారు, చాలు మీ దగ్గర అయినా ఆ కులపిచ్చి లేదు. ఇంక ఇక్కడ కూర్చున్న నాగేంద్ర బాబు గారు, రామ లక్ష్మణుల లాంటి అన్నదమ్ములకి ఎవడైనా తప్పుగా మాట్లాడితే అడ్డు నిలబడే ఆంజనేయుడే మా నాగబాబు గారు. ఒక్కసారి ఆయనకి లా గురించి చాలా బాగా తెలుసు. ఎవడైనా డిస్కషన్లో కూర్చుంటే వాడు ఏ పార్టీ వాడైనా జనసేన పార్టీలోకి మారిపోతాడు, అంత సబ్జెక్ట్ ఉంది ఆయన దగ్గర. నాదెండ్ల మనోహర్ గారు, ఆయన స్పీకర్గా చేశాడు మీ అందరికీ తెలుసు. ఆయన కూర్చోమంటే సీఎం అయినా కూర్చునేవాడు, లేవమంటే సీఎం అయినా లేవాలి. అలాంటి రాజకీయ పండితుడు పవన్ కళ్యాణ్ గారి పక్కన ఉన్నాడంటే ఆయన నిజాయితీని గమనించండి ఒకసారి. పవన్ కళ్యాణ్ గారి నిజాయితీని గమనించండి. ఇక కార్యకర్తలు, వైసీపీ కార్యకర్తలైనా టీడీపీ కార్యకర్తలైనా జనసేన కార్యకర్తలైనా మీరందరూ కూడా మీరు గొడవ పడకండి నాయకుల గురించి. ఎందుకంటే రేపొద్దున మీకేదైనా అయితే ఒక ఓటు పోయిందని బాధపడే నీచమైన రాజకీయం కంటే ఒక ప్రాణం పోయిందని బాధపడే పవన్ కళ్యాణ్ గారు లాంటి రాజకీయాన్ని ఈసారి మీరే చూడాలి. ప్రతి ఒక్కడికి ఒక గోల్ ఉంటుంది, అలాగే నాకు కూడా ఒక గోల్ ఉంది. పవన్ కళ్యాణ్ గారి నోటి వెంట ఈ మాట వినాలనుకుంటున్నాను. శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్, ఆ తర్వాత ఏంటి అది చూడబోతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు, జై హింద్. పవన్ కళ్యాణ్ గారిది ఒక్కటే విన్నపం, ఇక్కడి నుంచి ఎవరైనా వెళ్ళేటప్పుడు వాళ్ళకి చిన్న గాయం తగిలినా ఆయన మనసుకు చాలా పెద్ద గాయం తగిలిద్ది. కాబట్టి మీరందరూ జాగ్రత్త వహించి ఒక్క చిన్న గాయం కూడా చేసుకోకుండా మీ ఇంటికి మీరు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చంద్రబాబు పవన్ కళ్యాణ్ అసలు విడిపోయినప్పుడు వాళ్ళు కలిసే ఉన్నారు, నిన్న కూడా నేను చెప్పాను, వాళ్ళు కలిసే పని చేస్తున్నారు. చంద్రబాబు ఇంట్రెస్టులు కాపాడటం కోసమే తాను పార్టీ పెట్టాడనేది నా మొదటి నుంచి వాదన. మీరు నిన్న చాలామంది ఆశ్చర్యపోయారు, మేము ఆశ్చర్యపోలేదు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసే పోటీ చేస్తారు అది మాకు తెలుసు, మేము చాలా క్లారిటీతో ఉన్నాం. అయితే ఇవాళ ఇందాక ఏదో చెప్తున్నా, నేను అంబటరామారావు గారి పర్యటనని అడ్డుకుంటా ఉంటున్నాను అంటే నేను ఒక మాట అడుగుతా ఉన్నా, మరి పవన్ కళ్యాణ్ గారు ఏం సంబంధం చెప్తారు? జీవో నెంబర్ 1 అప్రజాస్వామికి ఉంటున్నారే అయ్యా. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు దత్తపుత్రుడు గారు, ఏమండి నేను పర్యటనకు వస్తే మా శాసనసభ్యుడి యొక్క అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడానికి వస్తే
మీ సైనికులు దీన్ని అడ్డుకోవడం ప్రజాస్వామ్యమా? అయ్యా నువ్వు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతావా? నీ జన సైనికులే ఇట్లా చేస్తారా? ఏం దీనికి సమాధానం చెప్పాయా పవన్ కళ్యాణ్ గారు? నువ్వంతా నువ్వు చెబుతావో లేదు చంద్రబాబు నాయుడు కలుసుకుని చెప్తావో చెప్పు నాకు. నేను దాచేపల్లి అభివృద్ధి కార్యక్రమాల కోసం ప్రారంభించడానికి వస్తే ఈ జనసేన పార్టీ వాళ్ళు నా ప్రోగ్రాముని అడ్డుకోవడానికి వస్తున్నారంటే మీరు జన సైనికులా లేక రౌడీ సైనికులా? జీవో నెంబర్ వన్ గురించి మాట్లాడే మీరు దాచేపల్లిలో నా పర్యటన అడ్డుకుంటామని చొక్కాలు ఎగరేసుకుంటూ బజారుకు వచ్చినటువంటి మీ సైనికుల యొక్క తీరుని ఏ విధంగా సమర్థిస్తారు చెప్పండి అయ్యా. పవన్ బాబు చెప్పమని అడుగుతాను, మీరంతా కూడా సంఘ విద్రోహ శక్తులు, ఏదో ఒక విధంగా రెచ్చగొట్టాలనేటువంటి ప్రయత్నం చేసి సమాజాన్ని నాశనం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ జనసేన పార్టీ పనిచేస్తున్నది. చంద్రబాబుకి ఇబ్బంది వచ్చినప్పుడల్లా జనసేన పార్టీ మాట్లాడుతూ ఉంటుంది, లేకపోతే కామ్గా పోడుకుంటుంది. అంటే పేపర్లో వార్తల కోసం లేదా మీడియాలో వార్తల కోసం నన్ను అడ్డుకుంటామని చెప్పేసి ప్రకటనలు ఇచ్చి ఏంటి మీరు నాకు అర్థం కాలేదు జన సైనికులు? సో అసలు మీది రాజకీయ పార్టీ కాదని జాగ్రత్త. ప్రజాస్వామ్య పద్ధతుల్లో వ్యవహరించకపోతే చాలా మంది కాలగర్భంలో నడిచిపోయారు, నలిగిపోయారు, జగన్నాథ రథచక్రాల కింద కూడా నలిగిపోయారు. మీరు కూడా అంతే, ప్రజాస్వామ్య పద్ధతుల్లో వ్యవహరించండి, మంచిగా వ్యవహరించండి. ఏదో టీవీలో వార్తల కోసం స్టోరీస్ కోసం మంత్రుల పర్యటన అడ్డుకోవడానికి ప్రయత్నం చేసే మీరు రాజకీయాలకు పనికి రారు రారు రారు.